హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం సన్ రైజర్స్ టీం నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సన్ రైజర్స్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటారు అండ్ ఎంత క్యాప్ సాలరీస్ కి రిటైన్ చేసుకుంటారు అనే దానిపైన ఈ న్యూస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్స్ అయితే క్రిక్ ఇన్ఫో లాంటి ఒక ట్రస్టెడ్ క్రికెట్ సోర్స్ నుండి వచ్చింది. అయితే సన్ రైజర్స్ టీం హెన్రిచ్ క్లేసెన్, పాట్ కమిన్స్, ట్రెవీ సెడ్, అభిషేక్ శర్మ వీళ్ళందరినీ డెఫినెట్లీ రిటైన్ చేసుకుంటారు అని మనం ప్రీవియస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అలా అన్నట్టుగానే వీళ్ళందరినీ ఎస్ఆర్ టీం రిటైన్ చేసుకోబోతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క క్యాప్ సాలరీస్. అయితే సన్ రైజర్స్ టీం హెన్రిచ్ క్లేసెన్ ని ఫస్ట్ రిటెన్షన్ గా 23 crores కి రిటైన్ చేసుకోబోతున్నారు అండ్ ఆల్సో కెప్టెన్ పాట్ కమిన్స్ ని 18 crores కి సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటున్నారు. అలానే అభిషేక్ శర్మ ని 14 crores పెట్టి థర్డ్ రిటెన్షన్ గా తీసుకుంటున్నారు. ఇక ట్రెవీ సైడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవడానికి ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారు. మరి క్లేసెన్, కమిన్స్ అండ్ అభిషేక్ శర్మకి ఇచ్చే సాలరీ చూసాక డెఫినెట్లీ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్యూచర్ ఎగిరిపోయే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేయర్ కి 23 crores, 18 crores అండ్ 14 crores సాలరీ అంటే అది రియలీ అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ థింగ్ అనే చెప్పుకోవాలి. అయితే రిటెన్షన్ రూల్స్ వచ్చాక ప్రాపర్ రిటెన్షన్ స్లాబ్స్ ప్రకారమే ఫ్రాంచైజ్ అనే తమ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటారు అని మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఐ మీన్ ఆప్షన్ లో ఉండే 120 crores పర్ అమౌంట్ లో వేరియస్ రిటెన్షన్ స్లాబ్స్ లో ఫస్ట్ రిటెన్షన్ కి 18 crores, సెకండ్ రిటెన్షన్ కి 14 crores, థర్డ్ రిటెన్షన్ కి 11 crores, ఫోర్త్ రిటెన్షన్ కి అగైన్ 18 crores, ఫిఫ్త్ రిటెన్షన్ కి 14 crores అండ్ రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్ కి 4 crores అమౌంట్ ఇవ్వాలి. సో ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే ఈ విధంగా వాళ్ళకి క్యాప్ సాలరీస్ ఇవ్వాలి అని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫ్రాంచైజ్ 5 క్యాప్డ్ ప్లేయర్స్ కి ఖర్చు పెట్టే 75 crores అమౌంట్ లో వాళ్ళకి నచ్చిన ప్లేయర్ కి నచ్చినంత అమౌంట్ ఖర్చు పెట్టుకోవచ్చు. మరి ప్లేయర్స్ డిమాండ్ చేసినంత అమౌంట్ ఇచ్చి లేదంటే ఫ్రాంచైజ్ కి ఇష్టమైనంత అమౌంట్ ఇచ్చి ఈ సాలరీ విషయంలో ఎటువంటి లిమిట్స్ లేకుండా వాళ్ళకి నచ్చినంత అమౌంట్ కి రిటైన్ చేసుకోవచ్చు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక ఫ్రాంచైజ్ 5 క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళ రిటెన్షన్ స్లాబ్స్ ప్రకారం ఖచ్చితంగా 75 crores ఖర్చు పెట్టాలి. ఈ 75 crores అమౌంట్ లో వాళ్ళకి నచ్చిన ప్లేయర్ కి నచ్చినంత అమౌంట్ ఖర్చు పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ 5 క్యాప్డ్ ప్లేయర్స్ ని 75 crores అమౌంట్ పెట్టి రిటైన్ చేసుకోబోతున్నారు. అయితే వాళ్ళ ఫస్ట్ ప్లేయర్ కి 25 crores, సెకండ్ ప్లేయర్ కి 20 crores, థర్డ్ ప్లేయర్ కి 15 crores, ఫోర్త్ ప్లేయర్ కి 10 crores అండ్ ఫిఫ్త్ ప్లేయర్ కి 5 crores అమౌంట్ తో రిటైన్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా వాళ్ళకి నచ్చిన ప్లేయర్ ని వాళ్ళకి నచ్చినంత అమౌంట్ తో రిటైన్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు రిటైన్ చేసుకోబోయే 5 ప్లేయర్స్ యొక్క సాలరీ డెఫినెట్లీ 75 crores ఉండాలి. ఇన్ఫాక్ట్ ఈ 75 crores లేదు ప్లేయర్స్ ఎక్కువ డిమాండ్ చేస్తే ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్లో రెగ్యులర్ గా ఇలాంటి ఐపీఎల్ ఇంట్రెస్టింగ్ కంటెంట్, ఐపీఎల్ అప్డేట్స్, ఐపీఎల్ అన్ని టీమ్స్ టార్గెటెడ్ ప్లేయర్స్ అండ్ ఆల్సో ప్రో కబడ్డీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. టాకింగ్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈసారి సన్ రైజర్స్ టీమ్ 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. దాంట్లో భాగంగానే హెన్రిచ్ క్లేసెన్ ని 23 crores ఎక్స్పెన్సివ్ అమౌంట్ తో రిటైన్ చేసుకోవడానికి అతనితో డీల్ చేసుకున్నారు. అయితే కరెంట్ వరల్డ్ క్రికెట్ లో హెన్రిచ్ క్లేసెన్ టాప్ మోస్ట్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ గా ఉన్నాడు అండ్ ఆల్సో లాస్ట్ 2 సీజన్స్ నుండి తిని సన్ రైజర్స్ టీమ్ కి మోస్ట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. నాట్ ఓన్లీ ఐపీఎల్, ఈవెన్ ప్రపంచంలో అన్ని క్రికెట్ లీగ్స్ లో క్లేసెన్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా ఉన్నాడు. సో అతని రెప్యుటేషన్ కి తగ్గట్టుగా క్లేసెన్ డిమాండ్ చేసినంత అమౌంట్ కి సన్ రైజర్స్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోబోతున్నారు. నౌ టాకింగ్ అబౌట్ పాట్ కమిన్స్, ఈసారి వేళ కెప్టెన్ పాట్ కమిన్స్ ని 18 crores పెట్టి సెకండ్ రిటెన్షన్ గా తీసుకోబోతున్నారు. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ లో 20.50 crores పెట్టి బై చేశారు. అలాంటిది ఈసారి ఇతన్ని 18 crores కి రిటైన్ చేసుకోవడానికి కమిన్స్ అగ్రీ చేశాడు. అయితే ఇతన్ని సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ గా కంటిన్యూ చేయబోతున్నారు. ఈ సీజన్ లో కమిన్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూసాం. ఎస్ఆర్ఎస్ కి 3 డిసప్పాయింటింగ్ సీజన్స్ తర్వాత కమిన్స్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ విక్టరీ హెల్ప్ తో సన్ రైజర్స్ టీమ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసి ఈ సీజన్ లో తమకంటూ ఓ బ్రాండ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. కమింగ్ సీజన్స్ లో సన్ రైజర్స్ టీమ్ అదే అప్రోచ్ తో పెర్ఫార్మ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఎస్ఆర్ఎస్ కి కమిన్స్ కెప్టెన్ గా ఉండాలి. ఇక అభిషేక్ శర్మ విషయానికి వచ్చేస్తే ఇతన్ని హ్యాజ్ ఎ థర్డ్ రిటెన్షన్ గా 14 crores కి రిటైన్ చేసుకోబోతున్నారు. బేసిక్లీ రిటెన్షన్ స్లాబ్స్ ప్రకారం రిటైన్ చేసుకోబోయే థర్డ్ ప్లేయర్ కి 11 crores మాత్రమే ఇవ్వాలి.
కానివీలు అభిషేక్ శర్మని 14 crores అమౌంట్ కి రిటైన్ చేసుకోబోతున్నారు. ఇక ఈ సీజన్ వరకు అభిషేక్ శర్మ శాలరీ 6.5 crores మాత్రమే, కానీ కమింగ్ సీజన్స్ నుండి ఇతని శాలరీ 14 crores కి ఇంక్రీజ్ కాబోతుంది. ఇక సన్ రైజర్స్ టీమ్ ఈ ముగ్గురిని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 23+18+14 టోటలీ 55 crores అమౌంట్ ఖర్చు అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళు ట్రెవీ సైడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు 5 క్యాపిటల్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే డెఫినెట్లీ మినిమం 75 crores అమౌంట్ ఖర్చు పెట్టాలి. మరి వీళ్ళ ముగ్గురికి 55 crores అమౌంట్ ఖర్చు పెట్టేస్తే దెన్ రిమైనింగ్ 20 crores అమౌంట్ తో వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోవచ్చు. మరి వీళ్ళ రిటెన్షన్ పైన చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఈచ్ 10 crores కి రిటైన్ చేసుకోవచ్చు, లేదంటే అట్కి 13 crores ఇచ్చి నితీష్ ని 7 crores కి రిటైన్ చేసుకోవచ్చు. ఎనీవే ఈ 20 crores అమౌంట్ ని వీళ్ళిద్దరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే ట్రెవీ సెట్ కాస్త ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తే వీళ్ళ పర్స్ అమౌంట్ లో అడిషనల్ గా 75 crores కంటే ఎక్కువ అమౌంట్ ని వీళ్ళు స్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎనివే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ 5 క్యాప్డ్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే దెన్ వాళ్ళు డెఫినెట్లీ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ ని 4 crores పెట్టి రిటైన్ చేసుకోవాలి. మరి వేళ ఆరుగురిని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 79 crores అమౌంట్ ఖర్చు అవుతుంది. దెన్ వాళ్ళకి ఆప్షన్ లో 41 crores మాత్రమే రిమైనింగ్ పర్స్ అమౌంట్ ఉంటుంది. ఇక సన్ రైజర్స్ టీమ్ ఈ 5 స్టార్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుని వీళ్ళ చుట్టూ ఒక కోర్ టీమ్ ని బిల్డ్ చేయాలి అనే ఇంటెన్షన్ లో ఉన్నారు. ఇక ఇది గైస్ సన్ రైజర్స్ టీమ్ మీద వచ్చిన అప్డేట్స్ ఇవే. మరి మీకు కావాలి అనుకుంటే సన్ రైజర్స్ టీమ్ ఎవరిని ఆక్షన్ లో బైబ్యాక్ చేస్తారో నేను సెపరేట్ వీడియో చేస్తాను. మీరు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్స్ లో సన్ రైజర్స్ టీమ్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.